ఆకాశవాణి వెండితెర పారిజాతం జమున నటనా సౌరభం ప్రత్యేక కార్యక్రమం. రచన శ్రీ కె పూర్ణ రవిచంద్రకుమార్. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజలక్ష్మి. వినండి వెండితెర పారిజాతం జమున నటనా సౌరభం ప్రత్యేక కార్యక్రమం. అందానికి ప్రతిరూపం ఆమె. అందాలవు చిలక అందుతో నా లేఖ నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాక. అద్భుతమైన నటనాభినయం. ఆడవాళ్ళందరూ ఒక్క తీరే అనుకోవడం అపాయం. రాజులకు ఇదేనా మర్యాద? లేని వాళ్ళమని లోపుగా చూస్తారు, తేలిగ్గా మాట్లాడతారా? కంచే చేను మేస్తే కాపు ఏమి చేయగలడనుకున్నారేమో. నాటిన వాడే నరికి పారేయగలడని గుర్తుంచుకోండి. మీ ఆట నా దగ్గర సాగు. స్పష్టమైన వాచకం. అవునండి, చూడండి, పోటా పోటీలు పడుతూ కింద మీద పల్టీలు పడుతూ పెనవేసుకుంటూ ఆకాశాన్ని అందుకుంటున్నాయి. దూరంగా పోతున్నాయి, ఇంకా దూరంగా పోతున్నాయి, చుక్కలైపోతున్నాయి, కనిపించడమే లేదు. వెండితెర సత్యభామగా ప్రశంసలు అందుకున్న విదుషీమణి. సందేహించకండి మహర్షి, నా నాథుని బరువు మీకేం తెలుసు. నా సౌభాగ్య సంపదతో ఒక్క కృష్ణునే కాదు, కోటి కృష్ణులైనా తోచగల. పల్లెటూరి అమ్మాయిగా అమాయకపు ఇల్లాలిగా ఆయన నా భర్త, నా దైవం. నన్ను రక్షించడానికి, శిక్షించడానికి ఆయనకి అన్ని హక్కులు ఉన్నాయి. ఆయన నగరపరచడానికి నువ్వెవరు? వెళ్ళి తలపది. ప్రేమ పార్వశ్యంలో ప్రవశించే ప్రేయసిగా సన్నగవీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే తెల్లని వెన్నెల పానుపుపై ఆ కలలో వింతలు కననాయి. మహిళల స్వాభిమాన జమీందారినిగా ఆత్మవిశ్వాసం నిండుగా నింపిన విశాల నేత్రి. చూడండి, డబ్బు మనిషికి సుఖాన్ని ఇస్తుంది కానీ సంతృప్తినివ్వదు. ఆ తృప్తిని ఇవ్వగలిగింది ఆ దైవం ఒక్కడే. ఏ ఆలోచన లేకుండా సుఖంగా నిద్రపోండి. ఎన్నో వైవిధ్యమైన పాత్రలను తలుచుకోగానే ప్రేక్షకుల మదిలో మెదిలే రూపం, ఎంతో చక్కనైన నటనతో ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకొని వెండితెరపై పగలే వెన్నెల కురిపించి జగాన్ని ఊయలలూపిన వెండితెర అందాల జాబిలి. ఏ పాత్ర చేసినా తన అందంతో, తన అభినయంతో వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే తెలుగు సినీ అభిమానుల అందాల కళాభినేత్రి జమున. తిరుమల వాస జగదీ.
1936 ఆగస్టు 30న కర్ణాటక రాష్ట్రంలోని హంపీలో జన్మించారు జమున. అసలు పేరు జనాబాయి, తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. హంపీలో జన్మించిన జమున కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లా దుగ్గిరాల తరలి రావడంతో బాల్యంలోనే తను దుగ్గిరాలకు వచ్చింది. చిన్నతనం నుంచే తల్లి వద్ద శాస్త్రీయ సంగీతంతో పాటు హార్మోనియం కూడా నేర్చుకున్నారు జమున. అలాగే స్కూల్లో చదువుకునే సమయంలో అనేక నాటకాల్లో నటించారు. అలా ఓ నాటక ప్రదర్శనలో దర్శక నిర్మాత, ప్రజానాట్య మండలి వ్యవస్థాపకులు గరికపాటి రాజారావు జమున నటనను చూసి తను తీయబోయే పుట్టిల్లు సినిమాలో నటిగా అవకాశం ఇచ్చారు. అలా 1952 వచ్చిన పుట్టిల్లు సినిమాతో తెరంగేట్రం చేశారు జమున. ఈ సినిమా విజయవంతం కాకపోయినా చిన్న అమ్మాయి అయినా బాగా చేసిందన్న పేరు వచ్చింది జమునకు. నటిగా తొలి అవకాశం జై వీరభ్యతాల అనే సినిమాలో రావడం జరిగింది. ఆ సినిమా దర్శకులు బివి రామానందం. అయితే రామానందం గారు చనిపోవడంతో ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. పుట్టిల్లు తర్వాత జమున కొన్ని చిత్రాల్లో రెండవ కథానాయికగా చేశారు. అయితే జమున నటిగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా 1955 ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన హాస్యభరిత చిత్రం మిస్సమ్మ. ఇది అప్పట్లో ఒక క్లాసిక్ చిత్రం, జమున తనను తాను నిరూపించుకున్న సినిమా. ఈ సినిమాలో సావిత్రికి చెల్లిగా నటించడమే కాకుండా తన నటనాభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జమున. వద్దులేండి, మరే పెరిగేసుకుని ఇప్పుడే తర్దని తినొచ్చాను. మాస్టర్ గారు, ఈ హారం ఎలా ఉంది? బొంబాయి నుంచి తెప్పించాం. బాగుంది. మాస్టర్ గారు, ఈ జుంకీలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. మరి ఓని? ఓని నాకు తెలీదు, మీ అక్కే నడుకు. మీరు చెప్పండి. బాగానే ఉంది. లేక నుంచి ఏ ఎందుకు లేవాలి? ఈ సోఫా మాది కదా. ఇదేనమ్మా, సోఫా మీదే, ఇల్లు మీదే, మేము మీ వాళ్ళమే. లేలే, అయితే నేను లేవు. సర్లే, వచ్చి పాట నేర్చుకో. లే, చూడండి మాస్టరు, మా అమ్మ నా కొట్టలేదు. అమ్మ కొట్టకపోతేనే పొంతులమ్మ కొట్టచ్చు. పోయి పాట నేర్చుకో. ఆ తర్వాత అనేక అవకాశాలను అందిపుచ్చుకొని తన సినీ ప్రస్థానంలో ఎన్నో ప్రతికూలతలు దాటి ఎదురు నిలిచి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం? అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం? అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. జమున చేసిన పాత్రలు అనురాగానికి, అనుబంధానికి, ప్రేమకు అద్దం పట్టినవే. నటనతో పాటు విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన నటి జమున. ఇల్లాలి సహనానికి, ప్రియురాలి అందానికి అర్థం తెలియజెప్పింది జమున నటన.
అనుతాపము తీరేనా విను అనురాగము విరితేనా ఓరే రాజా అనుతాపము జమున ఎన్నో మరపురాని చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను నాటి అగ్రనటుల సరసన పోషించారు. మిస్సమ్మ సినిమాలో మాస్టర్ విద్యార్థినిగా నటించిన ఎన్టీఆర్ జమున, ఆ తర్వాత వీరిద్దరూ కలిసి జానపద, సాంఘిక, పౌరాణిక చిత్రాల్లో జంటగా 30కి పైగా సినిమాలు నటించి విజయవంతమైన జంటగా నిలిచారు. పిలిచెను రే రాజు నిలిచెను ఈరే నీదే కదా చెలి నారాణి నీవే కదా నారాజు పిలిచెను రే రాజు నిలిచెను ఈరే నాదే కదా ఇక నీ రాణి నేనే కదా చూచి నీవన్నే చూచి నన్ను నేనే మరచేనులే నన్ను నేనే మరచేనులే వీరిద్దరూ నటించిన ఎన్నో చిత్రాలు వాణిజ్యపరంగా విజయవంతం కావడమే కాకుండా సంగీతపరంగా కూడా మంచి విజయం సాధించాయి. ప్రముఖ రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి మొదటి పాట కథానాయిక జమున కావడం మరో విశేషం. కలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో ఏ నాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం ఏ నాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం ఎగిరిపోని గంధం నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే. జమున గడుసుతనం కలబోసిన సౌందర్యానికి పెట్టింది పేరు. తను ఏ పాత్ర చేసినా ఆ పాత్రను
సమర్థవంతంగా పోషించి ఆ పాత్రకు వన్నె తీసుకొచ్చారు. మాటి మాటికే అందం అందమని వింటుంటే నా చెవులు గింగురలేసిపోతున్నాయి. మీరెప్పుడు నాలో అందాన్ని చూస్తున్నారా? కేవలం అందంగా ఉండడమే నా తప్ప. నా అందం ఆధారంగా చేసుకుని మీ దగ్గర విర్రవీగుతున్నానా? లేకపోతే దాంతో మిమ్మల్ని మోసం చేస్తున్నానా? నేనెప్పుడు మిమ్మల్ని భోగభాగ్యాలు కావాలని కోరలేదే. ఇక 1950-60 దశకాలలో జమున నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. కొన్ని చిత్రాల్లో జమున నటన తారాస్థాయిలో కనిపిస్తుంది. అప్పు చేసి పప్పుకూడు, ఇల్లరికం, గుండమ్మ కథ, మూగమనసులు, రాముడు భీముడు, మంగమ్మ శపథం, శ్రీకృష్ణ తులాభారం, శ్రీమంతుడు వంటి చిత్రాల్లో జమున నటనాభినయం అపూర్వం. కనులేమిటో ఈ కథ ఏమిటో, కనులేమిటో ఈ కథ ఏమిటో, శృతి మించి రాగాన పడనున్నది పడుతున్నది. ఏఎన్ఆర్తో కలిసి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు జమున. వీరు కలిసి నటించిన కొన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిచి సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి. జమున పోషించిన సత్యభామ, రుక్మిణి, మండోదరి, సుభద్ర, మాంచాల, అనసూయ, కైకేయి, యశోద వంటి పాత్రలతో నవరస నటన సామర్థ్యం కనపరిచారు జమున. నిరపరాధి నిస్సహాయుడైన ఒక అమాయకుని మీద అమోఘ తపాబలాన్ని దుర్వినియోగం చేసుకున్న మీరే అంధులు. ఓ కుప్తురాలా, నా సహాయశక్తిని పరీక్షించి నీవు కూడా నా శాపానికి గురికాదు. రోధి, నీవా నన్ను శపించేది? పాతివ్రత్య పరిపాలనమే జీవిత పరమావధిగా పరిగణించే ఈ నర్మద బెదటి హృదయమే నిన్ను శపిస్తుంది. ఏ తపోబల దురహంకారంతో నీవు మానవత్వాన్ని మర్చిపోయావో, పితాలని మంటకలపాలని శపించావో,
ఇక గుండమ్మ కథ చిత్రంలో సరోజ పాత్రలో గారాల కూతురిగా గడసరిగా తను పోషించిన పాత్ర మరువలేనిది. నీ పేరేమిటమ్మా? సరోజ. మంచి పేరే. ఎంతలో చదువుకున్నావు? గొంతు వరకు. అబ్బో, పెద్ద చదివే. మాస్టర్ను పెట్టి హార్మోని పెట్టి మీద సంగీతం కూడా నేర్పించారు. ఆహా, అది ఎంతవరకు? పాట కచేరీలు కూడా చేస్తాను. ఓహో, అయితే ఇకనే స్కూల్ పెట్టుకోవచ్చు. అది ఫోటోలో పిల్లలిద్దరు నల్లగా లేదే. కాస్త కళ్ళజోడు తీసి చూడండి. జమున గారు ఎన్ని పాత్రలు చేసినా తనకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన సాంఘిక చిత్రం 1964 వచ్చిన మూగ మనసులు. ఆ చిత్రంలోని గౌరీ పాత్ర జమునకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. ఈ పాత్రను సావిత్రి గారు చేస్తానంటే నటులు ఏఎన్ఆర్, అలాగే ఈ చిత్ర దర్శకులు ఆదుర్తి సుబ్బారావు ఈ పాత్రకు జమున అయితే బాగుంటుందని చెప్పడంతో ఆ పాత్రకు జమునను ఎంపిక చేశారు. నేనేమో ఆ దరికి వెళ్ళాలన్నా, తనేమో కాదు అమ్మాయి గారు రావాలన్నాడు. నేనేమో వెళ్ళాలన్నా, తనేమో ఈ లేదన్నాడు. నా కోపం వచ్చి నాలుగు బాధ. తన కోపం వచ్చి చెర మీద ఓటించాడు. మళ్ళా నా కోపం వచ్చి ఇప్పి దెబ్బతప్ప బాధాను. అంతే అమ్మాయి గారు, ఇంతకు నేను రాలేదు. నేనా వచ్చేసాగా ఇక పోదాం పదండి. రండి. ఆ చిత్రంలో తన అమాయకత్వాన్ని అభినయాన్ని అద్భుతంగా కనబరిచి గోదారి గౌరమ్మగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు జమున. మూగమరసుల చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. ఇదే పాత్రను హిందీ మిలన్ చిత్రంలో పోషించి మరోసారి ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు జమున. ఈ చిత్రంలో పారే సెలయేరులాగా, గంతులు వేసే అల్లరి పల్లెటూరి అమ్మాయిగా తన నటనతో తన అభినయంతో గౌరీ పాత్రకు ప్రాణం పోశారు జమున. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది. ఇక జమున గారు పోషించిన దీటైన పాత్ర సత్యభామ. శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్, సత్యభామ అంటే జమున. ఆ పాత్రలకు వీరిద్దరిని తప్ప మరొకరిని ప్రేక్షకులు ఊహించుకోలేరు. ఎందుకంటే వెండితెర శ్రీకృష్ణుడు, సత్యభామ అంటే వారే అన్నంతగా ఆ పాత్రల్లో ఒదిగిపోయారు. వెండితెర సత్యభామ అనగానే ప్రేక్షకుల మదిలో మెదిలే రూపం జమున. ఆ పాంచాత కుసుమాన్ని ఆమె కర్పించుకున్నది మెరమెచ్చులకేనా? అక్షరాల నిజం దేవి. దేవి, నారద మహర్షి నాకు పారిజాత పుష్పం ఇచ్చినప్పుడు నాకు ముందుగా సాక్షాత్కరించినది నీ రూపమే దేవి. కానీ నీ పట్టపు దేవికి పట్టరాని ఆగ్రహం వస్తుందని ఆమె కల్పించారు. అబ్బా, నేనంటే మీకెంత అభిమానమండి. ఆ మందిరంలో నారదుడు నా పేరెత్తి నిందిస్తూ ఉంటే మీరు హర్షిస్తూ ఊరుకుంది నాపై అభిమానంతోనేనా? మీ మాటలతో నన్ను మాయ చేయకండి. సత్య, మిమ్మల్నే కన్నుల్లో పెట్టుకుని మీకే నా సర్వస్వాన్ని అర్పించి నమ్మి ప్రేమించినందుకు చేసిన అవమానాలు సార్. ప్రియా, అభిమానరహితమైన బ్రతుకు మాలినికే కాదు, ఈ దారుణికే భారం. జమున
తొలిసారిగా 1957 సముద్రాల సీనియర్ దర్శకత్వంలో వచ్చిన వినాయక చవితి చిత్రంలో సత్యభామగా నటిస్తే 1966 సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన పౌరాణిక చిత్రం శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో కూడా సత్యభామ పాత్రను రసవత్తరంగా పోషించారు. సత్యభామ పాత్రను ఆ స్థాయిలో పోషించి అందరి మన్నల్ని పొందారు జమున. జమునని ఆ పాత్రలో చూసిన ప్రేక్షక జనం మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోవడం కూడా కష్టమే. సత్యభామ పాత్ర కోసం తన ఆహార్యంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు జమున. ఆ పాత్ర వెనుక తన కృషి సాధన ఎంతగానో ఉందని ఎన్నో సందర్భాల్లో జమున చెప్పడం జరిగింది. అందుకే శ్రీకృష్ణ తులాభారంలోని సత్యభామ పాత్ర నటనలో పరాకాష్ఠ అందుకోవడమే కాకుండా ఇప్పటికీ వెండితెర సత్యభామగా ప్రేక్షకుల మధ్యలో స్థిరస్థాయిగా నిలిచిపోయి సత్యభామగా ప్రేక్షకుల స్మృతి పథం నుంచి తొలగిపోలేదు జమున. మీరా జాలగలడా నాయానతి వ్రత విధాన మహిమను సత్యాపతి మీరా జాలగలడా నాయానతి వ్రత విధాన మహిమను సత్యాపతి మీరా జాలగలడా నాయానతి వ్రత విధాన మహిమను సత్యాపతి సత్యాపతి నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి మీరదాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి జమున ఒక సినిమాలో నటించే ముందు కథ, తనకు లభించిన పాత్ర ఎలాంటిది అనే రెండు అంశాలను దృష్టిలో ఉంచుకొని హీరో ఎవరైనా సినిమా చేసేవారు. హీరోలు లేకుండా కూడా జమున నటించిన చిత్రాలు ఘన విజయం సాధించేవి. తోటలో నారాజు
ఒక 3 సంవత్సరాల పాటు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సరసన నటించలేదు జమున. దాంతో ఆ సమయంలో జగ్గయ్య, హరనాథ్, చలం, రామకృష్ణ, కృష్ణ, శోభన్ బాబులతో కలిసి ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటించారు జమున. వాటిలో అత్యధిక సినిమాలు విజయం సాధించడమే కాకుండా అవార్డులు కూడా గెలుచుకున్నాయి. హరనాథ్ జమునలది హిట్ కాంబినేషన్. కానీ మా ఇంట దాసీలు కూడా వేయని కుడిపమిట గండు వారి చినదానికి ఘనత కాదు. ఏ ఘనతైనా మీకే ఉండాలి. నేను యాదవ చంద్రమ్మ కోడలిగా ఆ అత్తింటి ఆచారమే ఈ కోడలు పాటిస్తాం. రాచులుక మాటలు నేర్చింది, అందుకే బంగారు పంజరంలో బంధించారుగా. వీరి జంట బాగుందని అప్పట్లో అందరూ అనుకునేవారు. వీరిద్దరూ కలిసి మా ఇంటి మహాలక్ష్మి, లేత మనసులు, ఆడజన్మ, పెళ్లిరోజు వంటి చిత్రాల్లో నటించారు. జగ్గయ్య గారితో దొంగరాముడు, తోబుట్టువులు, అన్నపూర్ణ, బంగారు తల్లి వంటి చిత్రాల్లో నటించారు జమున. నటి నర్గీస్కి చిరఖ్యాతి తెచ్చిపెట్టిన చిత్రం మదర్ ఇండియా. ఈ సినిమాను తెలుగులో బంగారు తల్లిగా తీశారు. ఈ సినిమాలో జమున నటించడంతో తనని తెలుగు చిత్రసీమ నర్గీస్గా పిలిచేవారు ప్రేక్షక జనం. నువ్వు ఇచ్చిన సంపదలు చేయించే చేష్టను, ఆ మాటల మరుగున ఏముందో తెలుస్తోందా తల్లి? అమ్మా, ఇదాన్ని ఉండే లోకం ఇదే? ఇలాంటి లోకం నీలాంటి దేవత ఇదే నిజమైతే నా బిడ్డ చావని, నా బిడ్డ చావని తల్లి. బిడ్డని కనే శక్తినిచ్చా, వాళ్ళ ప్రాణాలు పోతుంటే చూచి సహించే ఓర్పు కూడా ఇవ్వు తల్లి. ఇంతకంటే నిన్నేం కోరను. చలంతో మట్టిలో మాణిక్యం చిత్రంలో చేశారు జమున. ఇదే చిత్రంలో భానుమతి కూడా నటించడం జరిగింది. తోడు నీడా సినిమా తర్వాత జమున, భానుమతి కలిసి నటించిన చిత్రం ఇదే.
మట్టిలో రాసిన రాతలు గాలికి కొట్టుకుపోతే ఎట్లాగా ఎట్లాగా మనసంతా రాసేస్తా కోకమ్మ నా మాటే నీ మాటై చదవాలి నేనంటే నువ్వంటూ రాయాలి పడవా కడవా పిలక పలక కృష్ణతో అమాయకుడు ముహూర్త బలం ఉండమ్మ బొట్టు పెడత దీర్ఘసుమంగళి వంటి చిత్రాల్లోనూ గిల్లగానే సరిపోయిందా గిల్లి 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 నవ్వగానే సరిపోయిందా బుగ్గ గిల్లగానే సరిపోయిందా గిల్లి 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 నవ్వగానే సరిపోయిందా కోరుకున్న చిన్నదాని గుండెలో నా ఏముందో కొంచెమైనా గిల్లగానే సరిపోలేదు గిల్లి 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 నవ్వగానే సరిపోలేదు బుగ్గ గిల్లగానే సరిపోలేదు గిల్లి 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 నవ్వగానే సరిపోలేదు నీ కొంగు నా కొంగు ఏకంగా ముడివేసి వేళ కోసం వేచి ఉన్నాను బుగ్గ గిల్లగానే సరిపోలేదు గిల్లి 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 నవ్వగానే సరిపోలేదు ఒక పందిరి చేసి మమతలనే పీట వేసి మురిపించే చేతులతో మూడు ముళ్ళు వేస్తానే నీ జోడు కూడి వస్తానే గిల్లగానే సరిపోయిందా గిల్లి 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 నవ్వగానే సరిపోలేదు శోభన్ బాబుతో గడుసు పిల్లోడు తహసీల్దార్ గారి అమ్మాయి మున్నగు చిత్రాల్లోనూ జమున నటించారు. తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రంతో శోభన్ బాబుకి కూడా నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఇలా పలు చిత్రాల్లో జమున అద్వితీయమైన నటనను కనబరిచారు. కలిసిపోయాము ఈనాడు కలిసి ఉంటాము ఏనాడు నీకున్నది నేనని నాకున్నది నీవని మనమింకా కోరేది వేరేది లేదని కలిసిపోయాము ఈనాడు కలిసి ఉంటాము ఏనాడు జమునతో నటించాలని అప్పట్లో చాలామంది నటీనటులకు అభిలాష ఉండేది. అలాంటి వారిలో దర్శక నిర్మాత
సి సీతారాం ఒకరు. జమునతో ఒక్క సినిమాలో ఆయన నటించాలనేది ఆయన కోరిక. దాంతో 1964లో తను దర్శక నిర్మాతగా బొబ్బిలి యుద్ధం సినిమా తీస్తూ సుభద్ర పాత్రకు జమునను ఎంపిక చేశారు సీతారాం. అందాల రాణివే నీవెంత జానవే, కవించి సిగ్గు చెంద నీకు న్యాయమా. వీరాధి వీరులే రణరంగ ధీరులే, ఇదేమి వింత ఏల ఇంత తొందరా. వీరాధి వీరులే పరీక్ష తాలునే ఉపేక్షయేలని, సుఖాల తీరము ఇకెంత దూరము. పరీక్ష తాలునే ఉపేక్షయేలని, సుఖాల తీరము ఇకెంత దూరము. ఉపేక్ష కాదిది అపేక్ష ఉన్నది, నిరీక్ష చాల మంచిది. వీరాధి వీరులే రణరంగ ధీరులే, ఇదేమి వింత ఏల ఇంత తొందరా. వీరాధి వీరులే. జమున గారు మంచి గాయని కూడా. తను ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రం పెళ్లి రోజు. ఈ చిత్రంలో పిబి శ్రీనివాస్ గారితో కలిసి పాడిన పెళ్లివారమండి అనే పాట అప్పట్లో ప్రతి పెళ్లి పందిట్లో వినిపించేది. అడిగిన రొక్కం కక్కాలి, అడుగుల మడుగులు వద్దాలి, నోటికి వచ్చిన కోరికలన్నీ నోరు మూసుకొని తీర్చాలి. సీమ చదువులమా అబ్బాయికి లక్షల కట్నం ఏదండి ఏదండి. సకదనాల చుక్కను మించే వధువి లక్షల విలువండి విలువండి. ఘుమఘుమలాడే పన్నీరు అత్తదు వాసన లేవండి. కమ్మని నవ్వులు కురిపించే అమ్మాయి చూపులు చాలండి. పెళ్లి వారమండి ఆడ పెళ్లి వారమండి. 1972లో జమున పోషించిన మరో ముఖ్యమైన పాత్ర పండంటి కాపురం సినిమాలోని రాణి మాలినీదేవి. కానీ మీ తమ్ముడు వంచరతో నా 100 ఏళ్ల జీవితాన్ని నులిమేసి కారు చీకట్లో నన్ను తోసేస్తే జాలి పడ్డవారు ఎవరైనా ఉన్నారా? ఈ సంఘం మమ్మల్ని లోకము చేసి హేయంగా చూసి చీడ పురుగుల్లా విదిలించి పారేస్తే సానుభూతితో ఎవరైనా సహాయం చేయగలిగారా? అతడు నా జీవితంలో రేపిన కల్లోలానికి నా తండ్రి కంఠానికి ఉరి పోసుకుంటే ఒక్కరైనా వచ్చి తప్పించగలిగారా? కన్న తల్లినై కన్నీళ్ళే తాగి బ్రతుకుతున్న నాకు, దూరమైపోయిన నా పసిబిడ్డను ఆ దైవం కూడా దగ్గరికి చేర్చలేకపోయాడు. అలాంటప్పుడు నేనెందుకు కనికరించాలి? ఎవరైనా నేనెందుకు కనికరించాలి? జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కొనే పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచి రాణి మాలినీదేవి పాత్రకు స్పెషల్ ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు జమున.
సతీ అనసూయ, పండంటి కాపురం, యశోద కృష్ణ, మనుషులంతా ఒక్కటే, కటకటాల రుద్రయ్య, కక్షలాంటి చిత్రాల్లోని పాత్రలు జమునకు మరింత పేరు తెచ్చిపెట్టాయి. జమున తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, కన్నడ భాషల్లో దాదాపు 200 చిత్రాల్లో నటించారు. జమున నటించిన ఎన్నో చిత్రాలు అత్యధికంగా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాయి. కళాభారతిగా, ప్రజానటిగా, తెలుగు చిత్రసీమ నర్గీస్గా, హంపి సుందరిగా గుర్తింపు పొందిన నటి జమున. కొత్త తరం వచ్చినా తన ప్రాభావాన్ని కాపాడుకుంటూ అలనాటి జమున ఎలా ఉందో, అలాగే ప్రేక్షకుల హృదయాల్లో ఉండిపోవాలనే ఉద్దేశంతో జమున నటిగానే సినీ పరిశ్రమ నుంచి నిష్క్రమించారు. నటిగా జమున పలు సన్మానాలను అందుకున్నారు. ఎన్నో అవార్డులను అందుకున్న జమున 3 పైగా ముందు వరుసలో కొనసాగిన అందాల తార. నాటి కథానాయకులకు దీటుగా రాణించిన అందాల చందమామ జమున. అమ్మ దొంగ, మాటంటే వినకుండా పోతున్నావు. మిక్కి తన్నులు తింటావు తెలుసా? వండర్ఫుల్! వీణ, సితార్, తాంబుర, వయలిన్, మృదంగం, ఇదేదో జంత్ర వాయిద్య సమ్మేళనలా ఉందే. సారీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఇవన్నీ నీవేనా అండి? అయితే మీకు సంగీతం కూడా తెలుసు అన్నమాట. జమున ఏ రంగంలో ఉన్నా ఆ రంగానికి వన్నె తెచ్చిన కళాభినేత్రి. ఎంతో చక్కనైన నటనతో ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నారు. జమున వెండితెర సత్యభామగా, గోదారి గౌరమ్మగా, మగవ మాంచాలిగా, రాణి మాలినీదేవిగా, కలెక్టర్ జానకిగా ఇలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. క్రమశిక్షణ, నిబద్ధమైన జీవనశైలి జమునకు ఆభరణాలు.
తన హావభావ విన్యాసం ముందు ఎన్నో క్లిష్టమైన పాత్రలు సవినయంగా తలలు వంచాయి. అందుకే జమున అభిమాన నటిగానే ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయి సినీ పుస్తకంలో తనకంటూ ప్రత్యేక పాఠం లిఖించుకొని నేటికీ తెలుగువారి నీరాజనాలను అందుకుంటున్న వెండితెర వేల్పు జమున. ఆమె ఎప్పటికీ చిరస్మరణీయులు. మీరింతవరకు వెండితెర పారిజాతం, జమున నటనా సౌరభం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన శ్రీ కె పూర్ణ రవిచంద్రకుమార్, వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, సహకారం శ్రీమతి డి రాజలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.